సో హలో ఫ్రెండ్స్, ఆయన దానికి అందరు ఇలా ఉన్నారు, అందరు అయితే బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను మళ్ళీ మన ముందుకైతే ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే ఒకసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ అయితే తీసుకో పక్కన లైక్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకేం కాలుష్యం, లెట్ స్టార్ట్ ఎట్ ద వీడియో. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. పిఎస్సిసి అప్లికేషన్ నేను పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేశాను. ప్లస్ సింబల్ వస్తున్నాను, ఫోటో లైబ్రరీ. ఓకే, తర్వాత ఇప్పుడైతే నేను ఒకటి ఫస్ట్ అయితే ఒకటి హెచ్డి ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. సారీ, హెచ్డి ఇమేజ్ కోసం లేకపోతే హెచ్డి ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. ప్లస్ సింబల్ వస్తాను, మళ్ళీ ఫోటో లేయర్, ఫోటో లేయర్. ఇప్పుడు వచ్చేసి అయితే బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. భయా నా ఛానల్కి నేను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి భయా. వ్యూస్ అయితే అసలు ఇంత రావట్లేదు. ఇలా టచ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ మళ్ళీ నొక్కండి. ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ నొక్కిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి కుండ పేన్ చేసి తీసుకుంటున్నాను. నేను కుండ పేన్ చేసుకుని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇలా లేదా ప్లేస్ చేస్తున్నాను. కొంచెం సైజ్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, రైట్ ఇలా రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్లేస్ సింబల్ నొక్కుతున్నాను. ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ నొక్కిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అయితే ఇక్కడ పైన దండలు అనేది ఉంది కదా, దండ పెయింట్ అయితే తీసుకుంటున్నాను నేను. సేమ్ యాజ్ ఈజీలో అయితే పెట్టేస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కుతున్నాను. ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ నొక్కిన తర్వాత ఇక్కడ అరిటాక్ అని అరిటాక్ ఉంది కదా, బనానా ట్రీ, దీని అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ తీసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇది సైడ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొంచెం పైకైనా అయితే వేయలే. సారీ, కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం ఎందుకంటే కింది వరాలి. ఇలా అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, మనం సైజ్ వచ్చేసి బరాబరి. మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కుతున్నాను. ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడైతే నేను ఇప్పుడు నా పిక్ అయితే తీసుకుంటున్నాను. నా పిక్ అయితే తీసుకుంటున్నాను. నా పిక్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. చాలామంది వాట్సాప్లలో మెసేజ్ చేసి ఇలా ఫోటోలో క్యాప్చర్ చేసిన పిక్స్ తీసి బ్రో ఎడిట్ చేయను బ్రో, ఎడిట్ చేయను బ్రో అంటున్నారు. బ్రో ఏమనుకోకర్రీ, ఫోన్లో తీసిన ఫొటోస్ అయితే ఎడిట్ చేయడానికి రాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ థర్డ్ టూల్ క్విక్ సెలెక్షన్ టూల్ తెలిసి కదా ఫ్రెండ్, మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ నొక్కండి. నొక్కిన తర్వాత సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకుని వీళ్ళైతే డ్రాగ్ చేయండి. ఓకే ఫ్రెండ్, డ్యాక్రేజ్ చేసిన తర్వాత బెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం సందులో ఉంది కదా, రైట్ ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసాను. నెక్స్ట్ వీడియో కొంచెం హ్యాండ్స్ మధ్యలో ఉంది. ఫ్రెండ్స్ ఒక కొంచెం కొంచెం సారీ. ఓకే రైట్, ఇప్పుడు అయితే వచ్చేసింది. ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు దీనైతే రీఫైనేజ్ నొక్కుతున్నాను. రీఫైనేజ్ నొక్కిన తర్వాత ఇక్కడైతే సైడ్కి అయితే ఇలా డ్రాగ్ చేస్తున్నాను. మొత్తం వచ్చేసి చూడండి ఒకసారి. రైట్ ఇప్పుడైతే మొత్తం అయితే వచ్చేసింది కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు అయితే పైన క్యాప్ దగ్గర కొంచెం లైట్, సారీ క్యాప్ మొత్తం ఎక్సిట్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. రైట్ క్లిక్ ఇచ్చేసాను, సారీ. ఓకే దెన్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా క్లియర్ నొక్కేస్తున్నాను. క్లియర్ నొక్కేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అయితే మళ్ళీ దీన్ని పట్టుకొని డిసెలెక్ట్ అయితే నొక్కుతున్నాను. డిసెలెక్ట్ నొక్కి సారీ, మళ్ళీ ఇప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ నొక్కుతున్నాను.
ఫ్రాన్స్ నొక్కితే అడ్జస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా సిమ్లో నొక్కుతున్నాను. ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ నొక్కి ఇక్కడ హ్యాపీ మకర, మీ హ్యాపీ సంక్రాంతి, మీ కుటుంబ సభ్యులకు మరి ఇంకా ఫ్రెండ్స్ ప్రియంజ్ అయితే అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే. సో ఇంకొంచెం చిన్న ఏజమ్ సైజ్ వచ్చేసి మళ్ళీ అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసాను. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అన్ని పిక్స్ ఫస్ట్ పైన పిక్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ సింబల్ నొక్కి ఇక్కడ మర్జ్ సింబల్ నొక్కండి. మర్జ్ విజిబుల్ నొక్కండి. మర్జ్ విజిబుల్ నొక్కితే మొత్తం ఒక లేయర్లో ఒక లేయర్లకి అయితే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫిల్ అండ్ స్ట్రోక్ అయితే నొక్కండి. ఇక్కడ టైప్ వచ్చేసి స్ట్రోక్ పెట్టండి. అది వైట్ అలాగే ఉండండి, ఏమైనా కలర్ వైట్ వస్తుంది ఎవరికైనా. ఫ్రెండ్స్ ఇలా అయితే వస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు కూడా మీ లోగో అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా మీ లోగో అయితే యాడ్ చేసుకోండి. నేనైతే నా లోగో అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు లోగో కావాలని చాలామంది అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియో వేస్తాను దాని గురించి, ఒకటి మంచి వీడియో లోగో డిజైనింగ్ ఎలా వేసుకుందామని. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్ అయితే. ఫ్రెండ్స్ మీ ఐ హోప్ మీకు అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక లైక్ అయితే తీసుకోండి పక్క, అలాగే నా ఛానల్ అయితే షేర్ చేయండి భయ్యా. థ్యాంక్ గైస్. డన్ నొక్కి సేవ్ నొక్కండి. థ్యాంక్ సేవ్ టు గ్యాలరీ. ఓకే రైట్ గైస్.